ఇటీవల జరిగినటువంటి కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్లుగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ యొక్క హైకమాండ్ ఆదేశాలతో కర్ణాటక రాష్ట్రాన్ని ఏటిఎం గా మార్చేసి ప్రజల సొమ్మును లూటి చేసి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు పంపిస్తారని అన్ని మీటింగులలో గౌరవ ప్రధాని గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4-3 నెలలు కూడా కాలేదు కానీ అప్పుడే పెద్ద ఎత్తున ప్రజా ధనాన్ని లూటి చేసేటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడింది గ్యారెంటీ పేరుతో ఫేక్ గ్యారెంటీస్ ఫేక్ ప్రామిసెస్ 1947 నుంచే ప్రజలను మోసం చేసేటువంటి విధంగా అలవాటైంది అబద్ధాలు అవినీతి అహంకారం కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఉంది కాంగ్రెస్ పార్టీ అవినీతి కలిసి ఇన్బిల్డ్ అయినటువంటి ప్రతిరూపమే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అవినీతి కుంభకోణాలతో ప్రజల సొమ్మును అక్రమంగా లూటీ చేయడంలో వెన్నతో పెట్టిన విద్యావాళ్లకు కర్ణాటకలో ఇటీవల బయటపడినటువంటి చిన్న సంఘటన ఇది తాజా ఉదాహరణ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఒక నాయకుడి ఇంటిపైన ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దర్యాప్తు చేయగా అందులో కోట్లాది రూపాయల నగదు దొరికింది ఆ డబ్బు మద్రాస్ ద్వారా తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పంపించడం కోసం ఉపయోగిస్తామని కర్ణాటక కాంగ్రెస్ నాయకులు చాలా స్పష్టంగా డబ్బు వివరాలు దర్యాప్తు చేసినటువంటి అధికారులకు చెప్పడం జరిగింది గురువారం రోజు కర్ణాటకలోని బెంగళూరు ఆర్టీ నగర్లో ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడి నివాసం పైన అధికారులు వెళ్లి దర్యాప్తు చేస్తే
500 నోట్లతో కూడినటువంటి 42 కోట్ల రూపాయలు ప్యాక్ చేసినటువంటి బాక్సులు ట్రాన్స్పోర్ట్ కు సిద్ధంగా ఉన్నటువంటి బాక్సులు బయటపడిన విషయం మనందరికీ తెలుసు ఒక కర్ణాటకలోనే కాదు కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ అధికారంలో ఉంటే ఆ రాష్ట్రంలో ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా దోపిడీ చేయడం అనేటువంటిది శరా మామూలే అక్రమంగా అవినీతితో కోట్లాది రూపాయలు కూడగట్టడం ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు పంపడం అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పాల్పడుతున్న విషయము దేశ ప్రజలకు అందరికీ తెలుసు ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఛత్తీస్‌గఢ్ లోను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాజస్థాన్ రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య ప్రభుత్వమైనటువంటి జార్ఖండ్ రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యంగా పనిచేసినటువంటి మహావికాస్ అగాడి మహారాష్ట్ర రాష్ట్రంలోను కూడా ఇదే విధంగా లూటీ చేసిన విషయము లూటీ చేస్తున్న విషయము అనేక సందర్భాల్లో అధికారుల దర్యాప్తులో పట్టుబడ్డ విషయం మనం చూస్తా ఉన్నాం గతంలో మధ్యప్రదేశ్ లో కూడా కమల్నాథ్ గారు కొద్ది రోజుల పాటు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా छत्तीसगढ़ लो आवुपेड़ कुंभकोणम बैठ पड़े आवुपेड़ कांग्रेस पार्टी नायक वे परस्थित लेन राजस्थान लोनी रेड डायरी बैठक रावडंतो राजस्थान मुख्यमंत्री श्री अशोक गहलोत गारु निद्र लेनी रात्रुलु गड़पुतुन्नाडु इप्पुडु कांग्रेस पार्टी కర్ణాటకలో ప్రముఖ నాయకుడికి సంబంధించినటువంటి బందుల ఇళ్ళలో నిన్న పట్టుబడ్డటువంటి డబ్బు చాలా స్పష్టంగా తెలంగాణ ఎన్నికలకు సంబంధించి పంపించడం కోసం సిద్ధమైనట్టుగా దర్యాప్తులో చేలింది कांग्रेस पार्टी नायकुडु राहुल गांधी गारु चेसिनटुवंटि यात्रा इंडिया लूटो यात्रा अने विषयं इप्पुडु अर्थमवुतोंदि।